పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులకేమో చావో రేవో, ఎందుకంటే తమ దేశంలో తిండికి దిక్కు లేదు, బ్రతకడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ టైంలో తక్కువ రేటుకే కిరాయి హంతకులుగా భారతదేశంలో ప్రవేశిస్తుంటారు. అసలు పాకిస్తాన్ ఎందుకు ఆర్థికంగా దివాళా తీసుకుంటుంది, ఎప్పుడు దిగజారి ఎందుకు ఉంటుంది అంటే రీజన్ అదే. ఏంటి అంటే డబ్బులు లేని పేదరికంలో ఉంటే అక్కడున్న యువత ఉపాధి కోసం ఎదుగుతారు. ఆ ఉపాధి ఏంటంటే ఉగ్రవాదం. అక్కడ పరిశ్రమలు ఇవన్నీ స్థాపిస్తే మంచి హార్డ్ వర్కర్స్, ముస్లిమ్స్ అంటే ఆహారము బాగా తింటారు, శారీరకంగా దారుఢ్యంగా ఉంటారు. అక్కడ కనుక నిజంగా వాళ్ళు పని అప్పచెప్తే ఎన్ని చక్కటి పరిశ్రమలు నడపచ్చు, భారత్కి నాలుగింతలు ఎదగచ్చు వాళ్ళు. ఇక్కడ మనం చూస్తుంటాం ఒక టైర్ల బెండింగ్ దగ్గర నుంచి అనేకమైనటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయగలిగినటువంటి శారీరక సామర్థ్యం ఎక్కువగా ఉండేటువంటి పనులు ముస్లిం సమాజ వర్గం అద్భుతంగా చేయగలుగుతారు. అలాంటిది పాకిస్తాన్లో కంపెనీలన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ ఈ దరిద్రం మూలంగానే, మత మూర్ఖత్వం మూలంగానే అక్కడ కష్టం. ఆ యువత భారత్కి పంపిస్తుంటారు వాళ్ళని, వాళ్ళకి తిండి లేకుండా చేసి. ఇప్పుడు అలా వస్తున్నటువంటి వాళ్ళని తిండి లేదని జాలి తెలిస్తే మన ప్రాణాలు తీస్తారు, మన వాళ్ళ ప్రాణాలు తీస్తారు. పూర్తి అప్రమత్తత ప్రకటించున్నారు. మొన్ననే కాల్పులు జరిగి ఒక సైనికుడి ప్రాణాలు తీసినటువంటి నేపథ్యంలో, ఆ నేపథ్యంలో ఐదుగురు గజ తీవ్రవాదులు అనాలేము, ఎందుకంటే పూర్తి ఆయుధాలతో వచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే మినీ వార్ చేయడానికి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళని కాల్చి చంపింది భారత సైన్యం. ప్రస్తుతం ఎలర్ట్ ప్రకటించున్నారు. ఎవరెవరు వీళ్ళు, వీళ్ళల్లో లోకల్ వాళ్ళు అవతలకెళ్ళి ట్రైనింగ్ అయిన వచ్చిన వాళ్ళు ఎవరు, అట్టించినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు, వీటికి సంబంధించి ఆరాధిస్తున్నారు.